అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా గుంటూరులోని లార్జ్ సెంటర్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గొప్పతనం గురించి, ఆయనను విదేశాలలో ఉన్న గౌరవం గురించి మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలను అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి గల కారణం మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా నిలిచిన వైనం ఎలాంటి పరిస్థితులు నెలకొల్పారంటే ఒక గాంధీ ఫ్యామిలీకి వారసత్వంగా వస్తున్న ప్రధానమంత్రి పదవిని బీసీల్లో కూడా మాల దాసులు కూడా ప్రధానమంత్రి అవగలని మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసిన భారత రాజ్యాంగాన్ని రాసి ఈ భారత దేశానికి అందించిన గొప్ప వ్యక్తి గొప్ప విలువలున్న వ్యక్తి హిందుస్థాయి అట్టడుగు వర్గాల్లో కూడా అక్కడి నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులు పొందొచ్చని నిరూపించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన స్ఫూర్తితోనే రిపబ్లికన్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతినిధిగా తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని అనేక మంది యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవను చేయాలని ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక్కొక్క అంబేద్కర్గా మారితే రాష్ట్రానికి ఒక అంబేద్కర్ ఉంటే భారతదేశం ప్రపంచ పటంలోనే ఈ హోల్ యూనివర్స్లోనే ఉన్నతంగా నిలుస్తుందని చెప్పి నేను గొప్ప చదువులు చదువుకున్నాను లండన్లో. ఆ లండన్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ లండన్ యూనివర్సిటీలో 100 అడుగుల బొమ్మ పెట్టారు, బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ. నాకేం అర్థం కాలేదు ఆ రోజు. అసలు అంటే వేరే దేశాల్లో ప్రపంచాన్ని తలదనిన లండన్ యునైటెడ్ కింగ్డమ్ దేశంలో ఆ యూనివర్సిటీలో స్కాలర్స్ అందరూ కూడా వచ్చి సాల్యూట్ కొడతారు ఆయనకి, కానీ ఇక్కడ ఉండి జై భీమ్ అని చెప్పుకొని వచ్చి నివాళులు అర్పించడానికి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు జరుపుకునే దానికి కూడా సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారని, కులమతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు జరపాలని ఈ రోజుని భారతదేశంలో ప్రపంచ మేధావి దినంగా ప్రకటించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్వర్యం టీం తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కోరుతాను.